ఇప్పుడు మరి రోజా లాంటి సూపర్ స్టారు సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగ వచ్చినాయండి? వ్యతిరేకము అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది, నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అది ఒక ఆస్తి రూపంలో కానీ అది ఒక ల్యాండ్ రూపంలో కానీ ఏదో ఒక రకంగా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామన్నా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పిన. ఈ రెండు చేయలా. ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేఖంగా. ఓకే, అప్పుడు వచ్చారు. అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచుకోవాలి, మనమే 175 కొడతాం, వై నాట్ 175? మీరు 178 తగ్గించారండి. నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను. ఆంధ్రాలో అప్పుడు మాట. ఓకే, ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా. ఓకే, డిసెంబర్ లో నేను లాస్ట్ ఇంకా ఫైనల్ అయితే ఇంక 3 నెలలే మన కాలేజ్ అవుతుండది. మనం షర్మిలాను స్నాయన్ చంపిన వాడిని ఈ రెండు కన్నా మనం టచ్ చేసి ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు ఇది మనల్ని టచ్ చేయడు. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే, వాళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన. ఇలా ఇన్నప్పుడు మాకు డ్యామేజ్ జరుగుతుంది కదా. అవును, డ్యామేజ్ జరిగినప్పుడు ఎవడో ఒకటి దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. అవును, చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉండ. అవును, అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్సిపికి. నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు. అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి. గొంతులు పోయినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, జ్వరాలు వచ్చినా, హార్నెస్లు ఏమే చేసినా, ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ. మరి ఏంటి, 3 రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి? తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా, చేసిందంతా ఇడే కదా. ఏం చేశారు సజ్జల గారు? చేసిందంతా ఇడే కదా, నా సినిమా చేసింది ఇడే కదా. నిర్వాకం ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాలి. అవును, అవునా కదా. అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి కానీ ఇటు సమాజానికి కానీ అటు ముఖ్యమంత్రికి కానీ లేదా అధికారులకు కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు మీరున్నారయ్యా నువ్వే ఉండావు, నువ్వు నాకు ఏదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా. అవును, ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పినాళ్ళే పారాస్వామి మన పని మంది అని మనం అంటాము. మా ఓడికి అంత ధమాక లేదు, మా ఓడికి అంత ధమాక లేదు. లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా? నువ్వేదో చెప్తావు, వీడు అది నమ్ముతాడు. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినామంటాడు. మళ్ళీ అన్నాడు కదా, నేనన్న మాట కాదు, నేనన్న మాట కాదు ఇది. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత ధమాక లేదు, మాకు అప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది, మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పి కొట్టాలా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా, మళ్ళీ వాళ్ళని దారికి తెచ్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా? అవును, ఆలోచన చేయండి నాయందర్ గారు మీరు. నా పరిస్థితి ఏ విధంగా ఉంటది, నా బాధ ఎట్టుంటది, ఎన్ని రోజులు నిద్రపోని రాత్రుల్లో కూడా గడిపినాయి. మరి ఎందుకు మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు? పెట్టేదానికి ఎందుకు, ఇందుకే. మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు 175 అన్నారు, ఇప్పుడు ఇంకో 3. అంటే నరేంద్ర గారు మీరు ఒకటి చూడండి, తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 100,00,000 కోట్ల రూపాయలు లూటీ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని, ఈ 16 నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళం ఒక దిక్కు, ఒక్క అవకాశం అని అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామ లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు 4 ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది. మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి 151 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి పార్లమెంటుకు పోయినారు 22 మంది, 151 మంది అసెంబ్లీకి వచ్చినారు. ఇన్ని చేసినటువంటి అప్పుడు 151 వచ్చితే ఇప్పుడు మా ఓడే 5 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడయ్యా, అవును, మరి ఇప్పుడు 175 ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్. 16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు, అవును, 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ
జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా ఒక 1000 మంది పోలీసులు కావాలా, తోపుడు బండి రోజులు బందు, షటర్లు వేయాలా, బారికేడ్లు పరదా పట్టలు కట్టాలా, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడ ఎవరన్నా ఒకటే. అవును, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా కింద ట్రాఫిక్ కాపుతాడు, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా చెట్లు నరికితీమి. ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటా నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా, మరి ఏమవుతుంది?